వలసిన త్రోవని నడిపించిన యెషయా 48:17, యెహోవా మహిమని మీద ఉదయించిన యెషయా 61, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించు, హెబ్రీ 6:14, నిన్ను రక్షించడం నేను తోడైనాను, యిర్మీయా 30:11, ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించిన 2:9, నా సహమునందరూ చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించిన 1:9, యెహోవా మేల్తోనే హృదయం తృప్తిపరచుకున్నాడు, కీర్తన 1:5, యెహోవా మేల్తోనే హృదయం తృప్తిపరుస్తున్నాడు, కీర్తన 1:3, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుతు, కీర్తన 3:1, యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్న యెషయా 3:5, నా తలంపులు నీ తంపులు కావు, నీ త్రోవలు నా త్రోవలు కావు, యెషయా 55:8, పడిపోయిన దావీదు గుడారమును మరలా పూర్వపరీతిగా కొట్టుదు, ఆమోసుంది 11, పర్వతంలోని కొత్త రాక్షసముడు, కొండలలోని పాలు ప్రవహించిన యోవేలు 3:18, ఒకని తల్లి వారిని ఆదరించిన నేను మిమ్మల్ని ఆదరించింది, యెషయా 66:13, జల ప్రవాహములే జనముల ఐశ్వర్యం మీ వద్దకు రాజిన యెషయా 66:12, జనముల ఐశ్వర్యం మీరు అనుభవించిన యెషయా 61:6, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతుంది సామెతలు 28:20, నీతిమంతుల తలపైకి యెహోవా ఆశీర్వాదం వస్తుంది సామెతలు 10:6, నీ భూఫలము నీ గర్భఫలము నీ పశువుల బంధువులు నీ దుక్కుడిద్దులు దీవించబడి తీసుకోండి 28:4, నీవు పైవాడుగా ఉండు క్రింది వాడుగా ఉండవు, నీ తలగా నియమించిన తోగగా నియమింపడు తీసుకోండి 28:14, మరణం వరకు నమ్మకం జయకరం ఇచ్చిన ప్రకటన 2:10, యెహోవా నేను నేను మార్పులేని వాడు మలాకి 3:6, నీ చూడు ఉదయించిన మలాకి 4:2, వారి వారిని కిరిచొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద ఉన్నది ప్రకటన 22:12, నా మందిరంలో నేను ఒక స్తంభంగా చేసిన ప్రకటన 3:12, నా మందిరము మీ మధ్య నుంచి 26:11, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అవసర కార్యములు 10:36, శాశ్వత ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నాను 28:3, నీకు కలిగిన ఆత్మలు 2 పాలు నా మీద కోసం దైత్యం 2:9, జగడమను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా మీరు నా చేతిలో ఉన్నారు 28:6, తోడేయండి నీవు ఏమి పలుకుంది నీకు బోధించదు 4:12, నేను నీ నోటికి తోడేయండి నీవు ఏమి పలుకోవాల్సింది నీకు బోధించదు 4:12. కాబట్టి ఏమి తిందువో ఏమి తాగుతో చింతింపుకుడే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడవని నీకు అనుగ్రహింపబడు 6:31:33, నా వెంబడి రండి మిమ్మల్ని మనుషులను పట్టదాలుగా చేసిన 4:19, ఎల్లప్పుడు ప్రభును ఆనందించుడు 4:4, కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన యేసుక్రీస్తు అందరి మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును 4:19, కాబట్టి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసునామను బాధ్యం పొందిడి, మీరు పరిశుద్ధాత్మను వరమును పొంది రవసుకాలం 38, నీలోని రాతి గుండి తీసి మాంసం గుండి చేసి 36:27, నీకు మునుపటి కంటే అధిక మేలు కలిగి చేసిన 36:11, దేవుడు మీ ఎడల సమస్త విధములైన కొరకును విస్తరింపజేయగలడు 2:9, నీ స్థితి మొదటి కొద్దిగా ఉన్న తోతకు మహాబుద్ధి పొందు 8:7, నీతి మంత్రుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించ సామెతలు 3:33, నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేది 23:3, నీకు మొరపెట్టగా ఆయన నేనున్నాను 8:9, నేను నీకు సంతానం కలిసి 2:11, యెహోవా నిన్ను ఆశీర్వదించిన 2:4, అమ్మ నీ విశ్వాసం గొప్పది నీకు కోరినట్లే అవును కాక 15:28, నీ గాయములను మానిపెద్దు నీకు ఆరోగ్యం కలిగి చేసిన 30:17, జకర్యా నీ ప్రార్థన వినబడింది 1:13, ఇక మీదట అపాయం మీకు సంభవించబడింది 3:15, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆకాశాన్ని కిష్టపలిస్తున్న 10:22, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం సామెతలు 10:22, ప్రభు వ్యూహాత్మ నా మీదకి దిగి వచ్చినది, దీనికి సువర్తమానం ప్రకటించాడు, యెహోవా నన్ను అభిషేకించాడు 61:1, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించాడు గాక. థాంక్యూ వెరీ మచ్ అండి. సువార్తలు కూడా ఇలా మాట్లాడరు.